హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీర్ కట్టు వాడిన బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మొత్తానికి పిల్లలకి కాలేజీల నుంచి వచ్చేపాటికి స్నాక్స్ అయితే ఏర్పాటు చేయాలి కదా. ఇంకా ప్రతిరోజు ఎన్ని తెచ్చినా కూడా ఏదో కొత్తగా వెరైటీగా అడుగుతూనే ఉంటారన్నమాట. ఏంటంటే ఎప్పుడు పెట్టేదైనా తిని తిని బోర్ కొడుతుందని. అవి తేవటానికి మనం ఎంత కష్టపడుతున్నాము అంటే, మనం ఏది తీసుకురావాలన్నా సరే వందల వందలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కదా. ఏది కూడా ఇప్పుడు తక్కువ రేటు కానీ ఏది లేదు. 100 రూపాయలు మార్చామంటే పిల్లలకి ఆ పూటకి ఆ పూటకు కూడా కాదు, ఆ ప్లేట్లోకి అలా పెట్టేస్తాము, వాళ్ళకి కడుపు నిండేది లేదు. మనం తీరా చూసుకుంటే 100 రూపాయలు అయిపోయాయి అని చెప్పి ఫీల్ అవ్వటం తప్ప అక్కడ మనకి మిగిలేదు ఏమీ లేదు. పిల్లలకి పెట్టడానికి మనము ఎన్నిసార్లు మన కోరికలు కూడా ఆపేసుకుంటూ ఉంటాం కదా. మనం కూడా ఒక ఏజ్ వచ్చినా ఏదైనా సరే, అమ్మలమైనా సరే, మనకి మారుతూ ఉన్నా సరే, అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం ఒక తల్లికి బిడ్డమి, బిడ్డ తర్వాత భార్యమి, భార్యైన తర్వాత తల్లిమైనా కూడా మనకి కొన్ని తినాలని కొన్ని ఇలా ఆశలు ఉంటూ ఉంటాయి కదా. కాకపోతే ఇప్పుడు ఖర్చులను బట్టి, ఇప్పుడు వచ్చే మన ఆదాయాన్ని బట్టి కూడా చాలా కోరికలు అలాగే ఆపేసుకుంటాం బయటికి చెప్పుకోలేక. మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఏదో మంచిగా ఓ సినిమాకి వెళ్ళాలని చెప్పి, గుడికి వెళ్ళాలని చెప్పి, అలాగే మనకు నచ్చింది తినాలని. కాకపోతే ఇప్పుడున్న ఖర్చులను బట్టి కోరికలన్నీ పక్కన పెట్టేసుకొని ఎంతమందిని అలాగా ఆలోచిస్తూ అలాగా చెప్పుకోలేక కొన్ని లోపల పెట్టేసుకుంటున్నారు. కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు చీరలు బంగారమే కాదు, ఇప్పుడు మనం వాటి గురించి ఆలోచించడం కూడా అనవసరం అనుకోండి, ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి. కాకపోతే ఏదో చిన్న చిన్నవి కూడా అడుగుదామా అనుకునేలోపు పిల్లలు గుర్తొస్తారు, సరే వాళ్ళకి ఇప్పిద్దాంలే, మనం తర్వాత తిందాం, మనం తర్వాత తీసుకుందాం అనేలోపే మనకి ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది తినాలన్నా కూడా అరగని పరిస్థితుల్లో ఉంటాము. అబ్బా, కష్టాలన్నీ మనకే కదా. సరేలేండి, ఇంక ఈ ఫోటోలు చూసారా, ఇదైతే మక్కిగాడు. నేను ఏంటంటే వాడికి దగ్గర దగ్గర 3వ సంవత్సరంలోనే ఎప్పుడు మా మదన్న పెళ్ళికి రిసెప్షన్ రోజు తీసిన ఫోటో అన్నమాట. ఇంకా ఈ ఫోటో వచ్చేసి మా చెల్లి నిశ్చితార్థం రోజు దిగిన ఫోటో. ఇదేంటంటే రేషన్ కార్డు కోసం దిగిన ఫోటో అన్నమాట. ఇంకా రేషన్ కార్డుకి అంటే మన ఫోటో వెరైటీగా దిగాలి కదా, మొహాలన్నీ కష్టాలుగా పెట్టి ఏదేదో బాధల్లో ఉన్నట్టుగా ఫోటో దిగాలి కదా. ఆ రోజు మేము నలుగురం కలిసి దిగిన ఫోటో అది అన్నమాట. ఇంకా అది రేషన్ కార్డు పైన ఉంటుంది ఆ ఫోటో. అవన్నీ గుర్తుకొస్తుంటే నాకు భలే నవ్వు వచ్చింది. ఏంటంటే అవన్నీ కూడా ఏదో ఆల్బమ్ తిరగేస్తుంటే ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చేసాయి. ఇంకా ఆల్బంలో పెట్టామనుకోండి అలాగే రంగులు పోయి మా మొహాలు మేమే గుర్తు పెట్టుకోలేకుండా అయిపోతాం కదా. తీసుక బోర్డులో పెడతాం, ఎప్పుడప్పుడన్నా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది కదా అన్నట్టుగా అలా ఏర్పాటు చేసేసాను. ఇంకా చాలామంది ఏంటంటే వాషింగ్ మిషన్ గురించి చాలా కామెంట్స్ పెడుతూనే ఉన్నారన్నమాట ఇప్పటికి కూడా. ఇంకా ఏంటంటే చాలామంది ఎన్ని కేజీలు అంటున్నా ఇంతకు మీ వాషింగ్ మిషన్, నువ్వు ఏ పద్ధతిలో తీసుకున్నామని అడుగుతూ ఉన్నారు. నేను వాషింగ్ మిషన్ అయితే ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నాను, నేను కంపెనీ అయితే ఎల్జీ తీసుకున్నాను. మా వాషింగ్ మిషన్ వచ్చేసేపాటికి వెయిట్ అయితే 8 కేజీస్ అన్నమాట. ఏంటంటే ఈఎంఐ పద్ధతి నాకేమో మంచిగా పెద్ద వస్తువులు తీసుకోవాలని కోరిక, ఒకసారి డబ్బులు పెట్టలేను. అదే ఈఎంఐ పద్ధతి అనుకోండి, 1 నెల 2 నెలలు ఎక్స్ట్రా అయినా సరే ఆ వస్తువు మనకి మన కోరిక మనకు తీరుతుంది అన్నమాట. ఇప్పుడున్నాము ఏదైనా సరే, ఇప్పుడు ఏసీ ఒకటి, వాషింగ్ మిషను, ఫ్రిడ్జులు, ఇంకా అలా కొన్ని పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా, అవి మనం తాపకి మార్చలేము, కొనలేము. ఒకేలా ఎప్పుడుకో పాడైపోతే 2-3 సార్లు బాగు చేయించుకుంటాం. ఇంకా అది బాగా అవ్వదు అన్నప్పుడే కదా వస్తువు మార్చాలి. అంటే నా సిచ్యువేషన్ వరకు నేను మ్యాక్సిమం 10 సంవత్సరాలు వాడుకుంటాము. ఇప్పుడు డబ్బులు లేవు కదా అని చిన్నది అడ్జస్ట్ అయ్యామనుకోండి, అయ్యో నేను అది కొనుక్కోలేను అన్న ఫీలింగ్ 10 సంవత్సరాలు ఉంటుంది మనకి. అదే ఈఎంఐ పద్ధతి తీసుకున్నామంటే ఇంకా మహా అయితే మనం కట్టేదానికంటే 2 నెలలు 3 నెలలు ఎక్స్ట్రా ఉంటుంది. ఆ వస్తువు మన ఇంటికి వస్తుంది, మనకి ఏది కావాలనుకున్నామో ఆ వస్తువు, కాబట్టి మన కోరిక తీరుతుంది. కాబట్టి నేనైతే ఈఎంఐ పద్ధతే తీసుకుంటున్నాను. ఇంకా మొహమాటం ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే వాళ్ళకి ఈఎంఐ పద్ధతిలో సామాను కొనుక్కోవటమే చాలా ఈజీ. మనం ఏంటంటే డబ్బులు పోగు చేసేలోపు ఏదో ఒక ఖర్చు వస్తుంది, ఏదో ఒక అవసరాలు వస్తాయి, వాడేస్తూ ఉంటాం, ఆ వస్తువు మనం కొనుక్కోలేము. అదే ఈఎంఐ పద్ధతి అనుకోండి, ఫస్ట్ ఈఎంఐ ఒక 4,000 5,000 కట్టుకుంటాం, మనకు నచ్చిన వస్తువు తెచ్చుకుంటాం, వస్తువు వాడుకుంటూ ఉంటాం, నెల నెల ఈఎంఐ కట్టుకుంటూ ఉంటాం. అక్కడ బాకీ తీరుతుంది, ఇక్కడ వస్తువు అమ్ముతుంది. బాగా చెప్పానా? నేను అలాగే చెప్తాను. ఇంకా అలా చెప్తున్నాను, మీరు వింటున్నారు కదా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నాకు కూడా కొంచెం మహానా వెనక ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి ఉంటుంది. నాకు కూడా కొత్త కొత్త వీడియోలు తీసి పెట్టుకోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. మా ఇంట్లో వాళ్ళు ఎలాగో ఎంకరేజ్ చేయరు, మీరన్నా కొంచెం నాకు హెల్ప్ చేయండి, ఫ్రెండ్స్ లాగే అడుగుతున్నాను కదా. ఇంకా సరే, ఇంక ఇదండి మొత్తానికి మా వాషింగ్ మిషన్. ఇంకా క్విక్ 30 పెట్టుకుంటాను, దాంట్లో టైము స్పిన్ సెట్ చేసుకునే కొద్దీ మనకి టైం పెరుగుతూ ఉంటుంది. చాలామంది చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు కదా, అలాగే లాక్ ఏ విధంగా పడుతుంది అని. వాషింగ్ మిషన్ ఎప్పుడైనా సరే మనం ఆన్ చేసుకున్న తర్వాత లాక్ అనేది దానికి అదే పడుతుంటుంది.
పిల్లలతోటి భయపడాల్సిన పని లేదు. ఇంకా క్లీనింగ్ అంటారా, వాషింగ్ మిషన్ వేసిన ప్రతిసారి మనం కింద టబ్ క్లీనింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. లేదంటే దాంట్లో కాయిన్స్ కానీ మనం ఎప్పుడైనా ఏదైనా మర్చిపోయినా కూడా అన్నీ ఆ బాక్స్లోకి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వేస్ట్ వాటర్ అనేది కూడా దీంట్లోకే వస్తుంది కదా, అప్పుడు అది క్లీన్ అయిపోతుంది. మనకి వాషింగ్ మిషన్ కూడా చక్కగా నీట్గా ఉంటుంది. లేదు మనం వాషింగ్ మిషన్ వేసుకుంటూనే ఉండి వారానికి ఒకసారి అది క్లీన్ చేయాలంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేను రెండుసార్లు అలాగే చూద్దాం అసలు దీని ప్రభావం ఎలా ఉంటుందా అని చెప్పి రెండుసార్లు క్లీన్ చేయకుండా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. రెండు మూడు సార్లు ఒక్కసారి క్లీన్ చేస్తే కొంచెం వాటర్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఓహో, ఈ మళ్ళీ వాటర్ అంతా ఎందుకులేని ఈ రోజు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా చాలామంది అడుగుతారు నువ్వు అది దేంతో క్లీన్ చేస్తావని. ఏం లేదండి, ఎలాగో మనకి నురగతోటి ఉంటాయి కదా వాటర్, రెండు మూడు సార్లు మళ్ళీ విడిని వాటర్ తోటి క్లీన్ చేసేసుకుంటాను, చక్కగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి నా టైం అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దు పొద్దున్నే ఇంకా ఏ పని తప్పినా ఇంటి ముందు ఊడ్చుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి కదా, లేదంటే లక్ష్మీదేవి అసలే ఇంట్లోకి రాదు. అదీ కాక మా ఇంట్లో ఆల్రెడీ అసలు లక్ష్మీదేవి లేదు, అసలు మా ఇంటినే చూడటం మర్చిపోయింది తల్లి. కాబట్టి అమ్మ మా ఇంట్లో కాస్త ఒక్క కన్నాల వేసి చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా పొద్దున్నే నా కష్టాలు బాధలు అన్నీ బాబాకి చెప్పుకొని స్టార్ట్ అవుతారు. బాబా చూస్తూ ఉంటారు, కాకపోతే చాలామంది చాలా అడుగుతూ ఉంటారు కదా ఎక్కడ కంగారులో నన్ను మర్చిపోతారు అని చెప్పి బాబాకి పొద్దున్నే గుర్తు చేసుకుంటాను అన్నమాట. బాబా నన్ను నా ఫ్యామిలీని మర్చిపోకయ్యా, మేము వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి మంచిగా తీసుకెళ్లే బాధ్యత మీదే నాయన, మిమ్మల్ని నమ్ముకున్నాను కదా అని చెప్పి దండం పెట్టేసుకొని వెళ్తానా. ఇంకా బయట చూస్తే వర్షం పడట్లా, సరే ముగ్గు వేసి వద్దామా అని చెప్పి ఆలోచించా. ఎందుకంటే ముగ్గు వేసేటప్పుడు వచ్చిన వెంటనే ఈ మధ్య వాన పడిపోతుంది, వేసిన ముగ్గు అంతా పోతుంది కదా, టైం వేస్ట్. ఈలోపు నేను చక్కగా హ్యాపీగా ఏదైనా వీడియోలకు డబ్బింగ్ చెప్పుకోవచ్చు, కొన్ని షార్ట్స్ పెట్టుకోవచ్చు ముగ్గు వేసి వచ్చేలోపు. అంటే వేసి వస్తే ఉంటే పర్వాలా, కానీ వర్షం పడి వెంటనే పోతుంది కదా అని ఆలోచిస్తూ ఒకసారి చూస్తున్నానన్నమాట ఎలా ఉందా బయట. వర్షం పడకుండా ఉంటే ముగ్గు వేసేసి వద్దాము, అసలే ముందు రోజు కూడా వర్షం పడుతుందని ముగ్గు వేయలేదన్నమాట. ఇంక ఈరోజు కూడా వేద్దామా లేదా అని ఆలోచించానా, ఒకటే వర్షం, ఇంక అందుకని ముగ్గు అయితే వేయలేదు, ఇంట్లోనే ఉండిపోయానన్నమాట. ఇంకా అదండి, ఇంకా వాషింగ్ మిషన్ గురించి ఎన్నిసార్లు చెప్పినా అది జరుగుతూనే ఉంటుంది కదా. ఇంకా వాషింగ్ మిషన్ గురించి చాలామంది చాలా క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. కాకపోతే నేను చెప్పేది ఒకటేనన్నమాట, మీ దగ్గర డబ్బులు ఉండి మనం ఏమి ఇబ్బంది లేదు, మనం ఈఎంఐ పద్ధతి కట్టలేము నెల నెల కొంచెం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు అయితే మటుకు కన్ఫామ్గా అమౌంట్ కట్టేసి తీసుకోండి. ఎందుకంటే ఒక నెల మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక నెల డబ్బులు ఉండకపోవచ్చు. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. మనం ఏమనుకుంటామంటే వస్తువు తీసుకునేటప్పుడు ఆ 3,000 కదా ఈజీగా కట్టేసుకోవచ్చు అనుకుంటాం, కానీ ఆ 3,000 లాగా కట్టాల్సిన ఏదేదో ఈఎంఐలు ఉంటాయి కదా, అవన్నీ నెలొచ్చేపాటికి ఇంటద్దెలు కట్టుకొని డ్వాక్రా గ్రూపులు కట్టుకొని ఈఎంఐ కట్టుకునేలోపు చాలా కష్టం అనిపిస్తుంది. ఒక్కరోజు కానీ మనం లేట్ చేసామంటే 500 రూపాయలు పెనాల్టీ పడుతుంది, అంటే మన చెక్ బౌన్స్ అవుతుంది అన్నమాట. కాబట్టి చాలా బాధలు ఎదుర్కోవాలి. వీటన్నిటికి మనం ఓకే అనుకుంటేనే ఈఎంఐ పద్ధతికి దిగండి. కాకపోతే కట్టగలిగి మనకి ఎక్కువ లేకుండా సింపుల్గా కట్టుకోగలుగుతామంటే మటుకు ఈఎంఐ పద్ధతి ఈజీ అన్నమాట. ఇంకా మకిలి వస్తూ ఏం అడిగాడనమాట, ఏం తేవాలిమా అని రోజు అడుగుతాడు అని చెప్పాను కదా, అడిగాడనమాట. ఇంకా పానీపూరి తీసుకురారా, చాలా రోజులయ్యింది కదా. ఇంకా లిగిత అడుగుతూ ఉంటుంది ఎప్పుడు ఇవేనా, కొంచెం వెరైటీ 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 అని. దాని వెరైటీ ఏమో కానీ మాకు తలనొప్పి వస్తుంది అన్నమాట. అది ఇప్పుడు కాలేజీ నుంచి వస్తుంది, దానికి ఏం పెట్టాలి, పొద్దున్నే టిఫిన్ ఏం పెట్టాలి, మధ్యాహ్నం క్యారేజీలోకి భోజనం ఏం పెట్టాలి అని ఈ ఆలోచనలతోనే సరిపోతుంది అన్నమాట. రోజులన్నీ ఇలాగే గడిచిపోతున్నాయి. ఇంకా త్వరలో 24 పోయి 25లో కూడా అడుగు పెడుతున్నాం, కానీ ఫ్యామిలీలో ఏం డెవలప్మెంటు లేదు, అవే కష్టాలు అవే బాధలు అలా కొనసాగుతూ ఉన్నాయి. నాకు కూడా మంచి రోజులు రాకపోతాయా, నా ఛానల్ మంచిగా రీచ్ అవ్వబోతుందా అని చిన్ని ఆశ అన్నమాట. చిన్ని ఆశ ఏం కాదు లేంటో, పెద్ద ఆశ. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నా నా ఛానల్కి 100,000 సబ్స్క్రైబర్స్ రావాలని, నేను ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాలని నాకు చాలా 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 ఇష్టం అన్నమాట. ఇంటర్వ్యూ దేముంది డబ్బు ఇచ్చే వెళ్ళొచ్చు, కాకపోతే అలా ఇచ్చి వెళ్ళేది గొప్ప కాదు కదా. వాళ్ళు మన ఛానల్ని చూసి దీనిని నేను ఇంటర్వ్యూ తీసుకోవాలి, అరుణ అనే పర్సన్ని మేము ఇంటర్వ్యూ తీసుకోవాలి, తన నుంచి అన్ని విషయాలు తీసుకోవాలి అని అనుకుని మనకు ఒక ఎవరో ఒకరు ఏంటంటే ఇంటర్వ్యూకి పిలిస్తే దాంట్లో ఉండే ఆనందం వేరు కదా. అప్పుడు మన ఫ్యామిలీ గురించి మన అన్ని గురించి చెప్తూ ఉంటే అసలు సూపర్గా ఉంటుంది కదా. నిజంగా అనుకుంటుంటేనే చాలాగా ఆశగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఒకరోజు వెళ్ళాలన్నమాట.
ఇంకా ఈరోజు అయితే కూర నేను కొంచెం ఎగ్ ఫ్రై చేసుకున్నానండి. ఇంకా అలాగే వచ్చేసేపాటికి సాంబార్ ఉంది కొంచెము. ఫ్రిడ్జ్ చెడిపోయింది కదా, ఏం చేస్తాం? కాకపోతే 2 రోజులు ఫ్రిడ్జ్ ఆపేసి ఒకరోజు ఆన్ చేసుకుంటే కాసేపు ఆన్ అవుతుంది ఫ్రిడ్జ్. కాబట్టి నేను ఏమనుకున్నానంటే, ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు మనకు అవసరం అనిపించినప్పుడు ఫ్రిడ్జ్ ఆన్ చేసుకుందాము. అప్పుడు ఆ వస్తువు చెడిపోకుండా ఉంటుంది, మనకు కొంచెం వండే బాధ కూడా తగ్గుతుంది కదా అన్నట్టుగా. ఇప్పుడు 4 రోజులు అయింది ఫ్రిడ్జ్ ఆపేసి. ఇంకా ఈరోజు ఆ సాంబార్ కోసమైనా నేను ఫ్రిడ్జ్ ఆన్ చేయాలి. అలాగే పిల్లలు కొంచెం పాపం కూల్ వాటర్ అయితే బాగుండు అంటున్నారు. ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇప్పటికిప్పుడు నేను కుండ తీసుకొని వచ్చేస్తున్నా, చల్లబడుతున్నాయి ఓకే, కాకపోతే ఫ్రిడ్జ్లో వాటర్ తాగి ఇప్పుడు కుండలో వాటర్ తాగవాలంటే కొంచెం పిల్లలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. కాకపోతే కుండలో తాగే నీళ్ళకి ఫ్రిడ్జ్లో తాగే నీళ్ళకి చాలా తేడా కనబడుతుంది. మనం కుండలో నీళ్ళు ఒక్క చెంబు తాగితే చక్క కడుపులో చల్లగా ఉంటుంది, మళ్ళీ ఆ దప్పిక అనే ఆరాటం లేకుండా ఉందన్నమాట. ఇంకా పానీపూరి తెచ్చేసుకున్నారు కదా, పప్పు ఒక దాంట్లో, అలాగే వాటర్ చూసారా ఒక దాంట్లో వేసేసుకున్నారా. ఇంకా అన్న చెల్లెళ్ళు వచ్చేసి ఈ పని చేసుకుంటున్నారు. ఒకడేమో దాంట్లో అది పెడతారు కదా, పప్పు పెడుతుంటే ఒకరు ముంచుకుంటుంటే అలాగ తింటూ ఈ పూట స్నాక్స్ ఎంజాయ్ అయితే ఆ విధంగా చేశారన్నమాట. ఇంకా మొత్తానికి మీరు ఏ విధంగా ఉన్నారు? వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, వెదర్ చేంజ్ అయిపోయింది, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ చూసినా తెల్ల రక్త కణాలు పెరిగిపోవటం, డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాలు, వీటితోనే చాలామంది సతమతం అవుతూ ఉన్నారు కదా. మనం ఎన్ని చెప్పినా పిల్లలు వినరు. ఇలా నానాక గడ్డి స్నాక్స్ తిని ఒంటికి తెచ్చుకుంటూ ఉంటారు కదా, మనం పెడతాము మళ్ళీ బాధపడుతూనే ఉంటాం. ఏం చేస్తాం, తప్పదు కదా. సరే కానీ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది, మర్చిపోకుండా క్లిక్.